యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ హైదరాబాద్ వారి ఆదేశాల ప్రకారం నేడు భువనగిరి మున్సిపల్ చైర్మన్ ను ఎన్నుకొనుటకు మండలాధికారి భూపాల్ రెడ్డి ప్రత్యేక మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొత్తం 32 మంది సభ్యులకు 19 మంది సభ్యులు హాజరై 6వ వార్డు కౌన్సిలర్లు శ్రీమతి నువ్వుల ప్రసన్నను మున్సిపల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, ఎంఆర్ఓ వెంకటరెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, మున్సిపాలిటీ సిబ్బంది, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందులో ఒకే ఒక అభ్యర్థి పేరు ప్రతిపాదించబడింది. వారు 6వ వార్డు మెంబర్ అయినటువంటి శ్రీమతి నువ్వుల ప్రసన్న. వారి పేరును 1వ వార్డు సభ్యులైనటువంటి పులిశెట్టి అనిల్ కుమార్ గారు ప్రపోజ్ చేయగా, 10వ వార్డు సభ్యులైనటువంటి మహమ్మద్ ఫతీ మహమ్మద్ గారు సెకండ్ చేయడం జరిగింది, బలపరచడం జరిగింది. ఒకే అభ్యర్థి పేరును ప్రతిపాదించడం వల్ల, ఇంకా ఇతర ఏ అభ్యర్థి లేనందువల్ల శ్రీమతి నువ్వుల ప్రసన్న 6వ వార్డు సభ్యుల్ని మున్సిపల్ చైర్పర్సన్ భువనగిరిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ప్రకటించలేదు. ఎమ్మెల్యే గారికి, నాతోటి కౌన్సిలర్లకు, మంత్రి పెద్దలకు, గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ అమరేందర్ గారికి, రైతు సమన్వయ సమితి కొలుపుల అమరేందర్ గారికి, మరియు ఎంపీ గారికి, నాతోటి కౌన్సిలర్లకు అందరికీ కృతజ్ఞతలు. ఎమ్మెల్యే గారు పెట్టిన, నాపై పెట్టిన బాధ్యతలకు న్యాయం చేస్తానని, పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని కోరుకుంటున్నాను. అరే